అందరికి వందనాలు లైవ్ ద్వారా జూమ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన బిడ్డలకు కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను అందరికి వందనాలు ప్రాముఖ్యమైన సమ్మెకు వచ్చాం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం నేను కూడా ఒక చిన్న పాట పాడుకొని దేవుని మయంపరుస్తాను స్తుతించినప్పుడు దేవుని పరిశుద్ధాత్మ సన్నిధి అక్కడికి రావటం అనేది బైబిల్ మనకిచ్చిన సాక్ష్యం వారు స్థుతించినప్పుడు వారు కూడి ఉన్న చోటు కంపించిన వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ధైర్యముగా వాక్యాన్ని బోధించారు ప్రార్థించారు స్థుతించారు చెరసాల్లో వారు స్థుతించినప్పుడు సంఖ్యలు దిగుపడ్డాయి అలాగే ఎలీషా స్థుతించినప్పుడు యహో ఆత్మ ఎలీషా మీదకి వచ్చినట్టుంది దేవుని స్థుతించేటువంటి అనుభవం కలిగిన దావిధ పరిశుద్ధాత్మ పూర్ణుడయ్యాడు సో స్థుతి ప్రత్యేకమైంది స్థుతికి ప్రత్యేక విలువ ఉంది స్థుతి దేవుని పరిశుద్ధాత్మను మన మీదకి వచ్చినట్లు చేస్తుంది అంతేకాదు మనకు ప్రాకారమై కూడా కీర్తనలు ఎనిమిది రెండు బాలు యొక్క చంటి పిల్లల యొక్కయు స్థుతుల మూలమునని ఒక దుర్గమును స్థాపించి ఉన్నామని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది శత్రువులను పగతిచ్చుకుని వారిని మాన్పి నీ విరోధులను బట్టి బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్క స్థుతుల మూలమును నీ ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు కాబట్టి స్థుతి ఎప్పుడు మంచిది సరే వాక్యం దగ్గరకు వద్దాం సంఖ్యాకాండము ఇరవయో అధ్యాయము రండి దేవుని వాక్యం దగ్గరకు వద్దాం సంఖ్యాకాండము ఇరవయో అధ్యాయము ఐదవ వచనం నుంచి చదువుకుంటున్నాం చూడండి ఈ కాని చోటుకు మమ్ము తెచ్చుటకు ఐగుప్తు నుండి మమ్మల్ని ఎలా రప్పించి తిరిగి ఈ స్థలములో గింజలు లేవు అంజూరలు లేవు ద్రాక్షలు లేవు దానిమ్మలు లేవు త్రాగుటకు లేవనిరి అప్పుడు మోసయా అహరోనులు స సమాజం ఎదుటి నుండి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారంలోనికి వెళ్ళి సాగిలపడగా యహో మహిమ వారికి కనబడింది అంతట యహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చను నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడుము ఆ బండతో మాట్లాడుము ఆ బండతో మాట్లాడుము అది నీళ్ళిచ్చును నీవు వారి కొరకు నీళ్లను బండల నుండి రపించి సమాజమునకును వారి పశువులకును త్రాగుటకిమ్ము యహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకొని పోయెను తరువాత మోషే అహరోణులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో ద్రోహులారా వినుడి ద్రోహులారా వినుడి మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అనెను అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి రెండు మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను సమాజమును పశువులను త్రాగెను అప్పుడు యహోవా మోషయ హరోనులతో మీరు ఇస్రాయేలీల కనుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించునట్లు నన్ను నమ్ముకొనక పోతిరి గనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశములోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను చిన్నమాట ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి దేవా దేవానికి స్తోత్రము నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి ఈ శుక్రవారం వేళ ప్రత్యేక దినమందు మమ్మల్ని ఇలా సమకూర్చినందుకు స్తోత్రమయ్యా ముందు చెప్పబడినటువంటి విషయంలో సాక్షులుగా నిలబడండి అని హెచ్చరిక చేయించావు మరి ముఖ్యంగా ఇదిగో నీ వాక్యం దగ్గరకు వస్తుండగా మాతో మాట్లాడు ఈ సంగతులు మా హృదయాల్లోకి వెళ్లకుండా అడ్డగింప చూసే సైతాను దురాత్మ దయ్య అధకార శక్తుల ప్రభావం రేసుక్రీస్తు నామంలో బంధిస్తున్నాం పూర్తిగా మీరే అధ్యక్ష స్థానం అందుండి మీ బలహీన దాసుని మీ రక్తము చేత బాగుగా కడిగి పరిశుద్ధపరిచి మీ అగ్ని చేత పుటము వేసి పరిచి నాతోనూ మాతోనూ మా అందరితోనూ మాట్లాడు మరి ఏసు ప్రశస్త నామమును ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి మన ప్రార్థనకు జవాబిచ్చిన దేవునికి విశ్వాసంతో స్తోత్రం చెప్దామా మరి అంత నీరసంగానా ఎలుగెత్తి బిగ్గరగా ఆ మేన్ ఆ రండి చూద్దాం కాసేపు ఇక అక్కడిక్కడ తిరగొద్దు ప్రశాంతంగా వాళ్ళు అక్కడ నిశ్శబ్దంగా కూర్చోండి దేవుని మాటలు శ్రద్ధగా వినండి నాకు బోల్డ్ అని పనులు ఉన్నాయి అన్నీ పక్కన పెట్టి వాస్తవంగా ఎవరో ఒకళ్ళు నిలబెట్టవచ్చు ఇక్కడ కానీ మనసు రాక వచ్చి మాట్లాడి వెళ్దామని వచ్చాను కాబట్టి శ్రద్ధాశక్తులతో వినండి కొద్ది మాటలు అందిస్తాను ఆ లైవ్లో ఉన్నవాళ్ళు కూడా అమ్మ జాగ్రత్తగా ఉండండి అమ్మ జాగ్రత్తగా వినండి తల్లులారా నా కళ్ళ కనిపిస్తున్నారు అనిపిస్తున్నారు అందరూ చదువుకున్న వాక్య భాగంలో మిరియాము చనిపోయి పాతి పెట్టబడిన తర్వాత ఆ సమాజానికి నీళ్లు లేవు వాళ్ళు మోసే అహరంలోకి విరోధంగా పోగయ్యారు పోగైక రభస మొదలు పెట్టారు ఏమని మొదలు పెట్టారంటే అయ్యో మా సహోదరులు యహో వాయిదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయినట్లు ఎంతో మేలు అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోయినట్టు ఈ అరణ్యములోనికి యహో సమాజమును మీరు ఎలా తెచ్చి తిరిగి ఈ కాని చోటుకు మమ్మల్ని తెచ్చుటకు నుండి మమ్మల్ని ఎలా రప్పించి తిరిగి అని మొదలు పెట్టారు మా బ్రదర్స్ పోయారు వాళ్ళతో వాళ్ళతో పాటు మేము కూడా పోతే బాగుండేది అక్కడ నుంచి తీసుకొచ్చి మమ్మల్ని అరణ్యంలో మధ్య మధ్యలో చంపడానికి తెచ్చారా మీరు ఇక్కడ మాకు నీళ్ళు వెయ్యి మోసే అహరోను నీళ్ళు వెయ్యి మాకు ఇక్కడ ఏమేమి లేవంటున్నారు వాళ్ళు గింజలు లేవట అంజూరలు లేవట ద్రాక్షలు లేవట దానిమ్మలు లేవట ఈ మొత్తం పెట్టారు ఐగుప్తుల వాళ్ళకి పెట్టారా కాళ్ళు గిరగిరగ కొట్టి గాడి చాకిరి చేపిచ్చారు వీళ్ళకి గంజురలను దానిమ్మలను ద్రాక్షలను గింజలు పెట్టారా తినేదానికి తిండి కూడా సరిగ్గా ఇవ్వకుండా ఊడికం చేయించారు అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చి పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్నిస్తంభమై వారి ఎదుట సముద్రాన్ని పాయలు చేసి ఐగుప్తులో అనేకమైన అద్భుతాలు చేసి వీళ్ళని బయటికి తీసుకొచ్చి దేవదూతల ఆహారాన్ని వీళ్ళకి తినిపిస్తూ బండ నుండి మధుర జల్లాలు త్రాగనిస్తూ వాళ్ళకు అనుక్షణం వాళ్ళ శరీరాలు అలసిపోకుండా వాళ్ళ వస్త్రాలు పాతగెళ్లకుండా వాళ్ళ చెప్పులు అరిగిపోకుండా నిరంతరం కాపాడుకుంటూ స్వేచ్ఛాపరులుగా వాళ్ళ ఎదుట ఎవరిని కూడా నిలవనియకుండా అందరి ఎదుట వారిని గెలిపించుకుంటూ గనపరుచుకుంటూ పక్షిరాజు రెక్కల మీద మోసినట్టు రెక్కల మీద వారిని మోసుకుంటూ తెస్తున్న దేవుణ్ణి వారు తృణీకరించారు నీళ్లు లేవు ఈ మోసేహరములు మమ్మల్ని చంపడానికి తెచ్చారని వాళ్ళకి విరోధంగా పోగయ్యారు మాటి మాటికి మాటి మాటికి ఇలా వాళ్ళు విసిగిస్తా ఉన్నారు చివరికి వీళ్ళ పోడు పడలేకపోయారు అమ్మోషరంలు ఇద్దరు ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గరికి పోయి సాస్తాంగ పడి మాకి రభస ఇక్కడ తీసుకొచ్చి అవి ఇక్కడ నీళ్లు లేవు వాళ్ళు వచ్చిన ప్రాంతం మెరీబా బా నీళ్లు లేవు బాధపడ్డారు అప్పుడు దేవుడు స్పందించాడు యహోవా మహిమ వారికి ప్రత్యక్షమై మోషే డోంట్ వరి ఆ బండ మిమ్మల్ని వెంబడిస్తుంది కదా హోరేబులోని బండ నువ్వు వెళ్ళి ఆ బండతో మాట్లాడు మాట్లాడేటప్పుడు ఇస్రాయలు సర్వ సమాజాన్ని ప్రోగు చేయి ప్రోగు చేసి వారి ఎదుట నీవు ఆ బండతో మాట్లాడు కొట్టమన్లా ఏం చెప్పాడు కొట్టమన్లా మాట్లాడమన్నాడు మాట్లాడు అది నీళ్ళు ఇస్తుంది ఇస్రాయల్ సర్వ సమాజాన్ని త్రాగమను వారి పశువులు కూడా తాపమన్నా ప్రాబ్లం లేదు వెళ్ళు అదేం పెద్ద సమస్య కాదు అయిపోయింది పోమ్మను కానీ అన్నిసార్లు ఓర్చుకున్న మోషే ఆ దశలో అసహనానికి గురయ్యాడు మరో భాషలో మరో పదంలో చెప్పాలంటే సహనాన్ని కోల్పోయాడు మన జీవితంలో కొన్ని ప్రాముఖ్యమైనవి ఉన్నవి మన జీవితాన్నే కోల్పోవచ్చు కానీ వాటిని మాత్రం మనం ఎన్నడూ కోల్పోకూడదు అలా కోల్పోకూడనివి కొన్ని ఉన్నాయి వాటిని గురించి కొద్ది మాటలు మీకు అందిస్తా వాటిల్లో ఇక్కడ ఒక నాయకుడిగా ఉన్నటువంటి మోషే వాళ్ళు అనేక పర్యాయాలు విసిగించినందుకు ఆ దశలో సహనాన్ని కోల్పోయాడు చాలా తీవ్ర స్థాయిలో సర్వ సర్వసమాజం పోగైన తర్వాత వాళ్ళందరూ ఎదుట ఒక మాట అన్నాడు ద్రోహులారా వినండి అంటే ప్రతిసారి దేవుడు కార్యం చేసినప్పుడు నేను దేవుని దగ్గరికి వెళ్ళి కార్యాలు చేసుకొచ్చినప్పుడు మీరు నన్ను గనపరిచి మాట్లాడతారు ఏ కొంచెం ఇబ్బంది మీకు ఎదురైనా వెంటనే ద్రోహ కార్యాలకు తలపెడతారు వెంటనే తిరుగుబాటుదారులై ద్రోహులుగా మారిపోతారు ద్రోహులారా ద్రోహులారా వినుడి మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అనెను నీళ్లు రప్పించేది మోసేనా దేవుడా దేవుడు కానీ అక్కడ వాడిన రెండవ విషయం మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా ఎప్పుడైతే భక్తి పరులు సహనాన్ని కోల్పోతారో మనుషులు విసిగించినప్పుడు మనుషుల విషయంలో సహనాన్ని కోల్పోతారో అప్పుడు మనుషులకు విరోధంగా తప్పు చేయటం కాదు దేవునికి విరోధంగా పాపం చేసే అవకాశం ఉంది అది ఇక్కడ మొదటి పాఠం దేవునికి స్తోత్రం దేవుని పరిశుద్ధులు దేవుని ఏర్పాట్లో ఉన్న దేవుని పిల్లలు దేవుని దాసులు విశ్వాసులైనా పరిచారకులైనా సేవకులైనా అందరికీ వర్తిస్తుంది సేవకురాళ్ళైనా సహనాన్ని కలిగి ఉన్నంత వరకే మనుషుల విషయంలో సహనాన్ని కలిగి ఉన్నంత వరకే దేవుని చిత్తమును నెరవేర్చగలుగుతారు మనుషులు విసిగించినప్పుడు ఆ విసుగుతలను బట్టి మనం ఏ కోశానైనా సహనాన్ని కోల్పోయామంటే మనుషులకు విరోధంగా కాదు అక్కడ మనుషులకు వచ్చిన నష్టమే లేదు కానీ దేవునికి మాత్రం గొప్ప అవమానం జరిగింది అక్కడ అది దేవుడు ఫీల్ అయ్యాడు అవమానం ఫీల్ అయ్యాడు అది కూడా ఎక్కడ ఇస్రాయలు సర్వ సమాజం ఎదుట వాళ్ళ మీద కోపంతో దేవునికి వ్యతిరేకంగా మోసే వేసిన అడిగేమిటో తెలుసా ఆ బండతో మాట్లాడు అది నీకు నీళ్ళు ఇచ్చును అంటే ఈయన రెండు మార్లు ఆ బండను కొట్టాడు అని రాసింది మొత్తం కొన్ని సంగతులు మనం చెప్పవచ్చు మొట్టమొదటిది దేవుని జనమును దేవుడు ప్రత్యేకించుకున్న జనమును దేవుడు బాధ్యత అప్పగించినటువంటి జనమును ఇతడు తృణీకరించాడు ద్రోహులారా అన్నాడు వారు ఇతన్ని తృణీకరించవచ్చు దానికి దేవుని కృప దొరుకుతుంది ఇతనికి కానీ ఇతడు వారిని తృణీకరించకూడదు అది దేవుని ఏర్పాటు మీరు నన్ను ఇబ్బంది పెట్టినా విసిగించినా నాకు దేవుని కృప అత్యధికమవుద్ది మీ వల్ల నేను విసుగు పొందితే కానీ నేను మీ విషయంలో సహనం కోల్పోయి మిమ్మల్ని తోలనాడకూడదు ఎందుకంటే సంఘము క్రీస్తు యొక్క శరీరము దేవునికి స్తోత్రం సంఘము క్రీస్తు యొక్క ప్రతి నాయకుడు గుర్తుపెట్టుకోవాలి సంఘమునకు పరిచారకులుగా మనల్ని దేవుడు నియమించాడు సంఘము ఆయన శరీరం ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న శరీరము ఆయన ప్రాణం పెట్టి సంపాదించుకున్నటువంటి వధువు సంఘము గనుక సంఘమును తోలనాడటం గాని తృణీకరించడం కానీ హేళన చేయటం గాని ఎగతాళి చేయటం కానీ అభ్యంతరకరంగా మాట్లాడటం గాని అగౌరవంగా వ్యవహరించడం కానీ ఎన్నడూ నాయకుడు చెయ్యరాదు సంగమును గౌరవించిన వాడు క్రీస్తును గౌరవిస్తున్నాడు సంగమునకు సేవ చేసిన వాడు క్రీస్తుకు సేవ చేస్తున్నాడు సంఘములోని వ్యక్తులకు వందనాలు చెప్పిన వాడు సాక్షాత్తు యేసు శరీరమునకు వందనాలు చెప్తున్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక సంఘం ఎదుట సాష్టంగా పడిన వాడు సాక్షాత్తు క్రీస్తు శరీరము ఎదుట సాష్టాంగ పడుతున్నాడు హలో బలవంతులా బలహీనులా సణిగేవారా గొణిగేవారా వ్యభిచారులా లేకపోతే అట్లాంటోళ్ళ ఇట్లాంటోళ్ళ ఇదంతా దేవుడికి వాళ్ళకి చెందిన విషయం దేవుడు మధ్యవర్తిగా ఏర్పరిచిన వ్యక్తికి కొన్ని హద్దులు ఉన్నాయి ఆ హద్దులు దాటకూడదు తాను ఒక దేవుడైనట్టు వ్యవహరించడం పైన మీరు ఏలికలుగా ఎట్లా ఎలా ఉండకూడదు అన్నాడు చూడండి ఒక్కసారి పాత నిబంధనలోని సంగతులు క్రొత్త నిబంధనలోని వారికి దృష్టాంతములని వ్రాయబడి ఉంది ఎలా ఉండొద్దన్నాడో ఎలా ఉండమన్నాడో చూడండి రెండు మొదటి పేదల పత్రిక ఐదవ అధ్యాయము మూడవ వచనం చూడండి మీకు అప్పగింపబడిన వారిపై ప్రభువునైనట్టుండకా మందకు మాదిరులు మందకు మాదిరులుగా ఉండండి ఆ మాట అండర్లైన్ చేయాలి ప్రతి పాస్టర్ గారు పాస్టర్ గారు కూడా పాస్టరయ గారు పాస్టర్మ్మ గారు ఇద్దరు అండర్లైన్ చేసుకోవాలి రౌండ్ కొట్టుకొని రా అది గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే కొంతమంది సంఘమును చాలా తేలికగా మాట్లాడతారు చాలా చులకనగా దూస్తారు త్వరగా దూషిస్తారు మందను శిస్తూ ఉంటారు మందను దూషణ పలిగితే సాక్షాత్తు యేసు శరీరమును దూషించినట్లు మందను శపిస్తే మందను తృణీకరిస్తే యేసును తృణీకరించినట్టు మందను దూషిస్తే యేసును దూషించినట్టు మందను శ్రమ పెడితే అంటే సంగమును శ్రమ పెడితే యేసు శ్రమ ఫీల్ అవుతాడు సౌలా సౌలా నన్నెందుకు హింసిస్తున్నావు అన్నాడు వాస్తవంగా సౌలు యేసు నెరగడు కానీ యేసు అంటాడు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అంటాడు నువ్వెవరు నాని ఇప్పుడే నేను చూడటం అంటే చెప్తాడు అక్కడ సంఘమును హింసిస్తున్నాడు అపోస్తల కార్యం ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో అధ్యాయం రెండు అధ్యాయాల్లో కూడా ఈ మాటలు చెప్పబడ్డాయి పౌలైతే ఇంటింటి వచ్చి స్త్రీలను పిల్లలను పురుషులను భేదం లేకుండా విశ్వాసులందరిని సంఘమును హింసించుచ్చుండేను సంగమును హింసిస్తున్నాడని పౌలు గురించి రాయబడి ఉంటే ప్రభు ప్రత్యక్షమే నన్ను అంటే ఎట్లా ఫీల్ అయ్యాడు అంటే ఎవరండి చెప్పు సంగం అంటే ఏసయ్యా మీకు పోయింది ఏమండి ఏంటి ఎటు పోయింది మీ ఆలోచన అంటున్నా సంఘం అంటే ఏసఐ కాదు సంఘం అంటే ఏసు శరీరం స్తోత్రం అర్థమైందా శిరస్సు ఏసు నువ్వెవరు సంఘం అంటే ఎవరు ఆయన శరీరం మంచిది మీరు ఆ మాట చూతారని కాదు నేను అడిగింది సంఘం అంటే ఎవరు అంటే నేను అది డైలాగ్ చెప్పు సంఘం అంటే ఎవరు నేను కాదు కదా వీళ్ళందరూ అంటావా నో సంఘం అంటే నేను క్రీస్తు శరీరములో ఒక అవయవాన్ని ఒక అంగాన్ని నేను యేసు శరీరములో స్తోత్రం కలిగి నువ్వు కాక ఆయన సర్వాంగ సుందరుడు ఆయనకున్న సర్వ అంగములలో ఒక అంగము నేనొక భాగము ప్రిల్లరా సంఘాన్ని ఎంత తీవ్రంగా తీసుకుంటాడో చూడు మన విషయంలో ఎంత గౌరవం ఉందో ఆయనకి ఒప్పుకోడు తృణీకరిస్తే హింసిస్తే ఒప్పుకోడు ఏనాడైతే క్రీస్తు రక్తంలో కడగబడి మారు మనసు పొంది బాప్తిజమ పొంది పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధత కలి ప్రభుని ప్రేమించి సేవిస్తున్న దేవుని బిడ్డవైన నువ్వు క్రొత్త నిబంధంలో వధువు ఎవరు సంఘం అయితే పాత నిబంధనలో దేవుని భార్యగా అభివర్ణించబడింది ఇస్రాయలు జనాంగం ప్రభువు యొక్క భార్యగా హోషయా గ్రంథంలో హోషయ ప్రవక్తతో అంటాడు నువ్వు వెళ్ళి వ్యభిచారము చేయుచున్న స్త్రీని వెతుకొని ఆమెను తీసుకొచ్చి పెళ్లి చేసుకోవట పిల్లల్ని కూడా గాను ఎందుకంటే ఇస్రాయలు నన్ను విడిచి వ్యభిచరించిరి వేరే వాటికి సాష్టాంగ పడ్డారు అయినా నేను వారిని ఎక్కుంటున్నాను దీనికి సాదృశ్యంగా ప్రవక్త నీ జీవితం ఉండాలి పో అని చెప్పి చెప్పాడు అంతేకాదు యశాగ్రంథం యాభై నాలుగులో ఐదో వచనం నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు అన్నాడు ఓకే యశయాగ్రంథం యాభై నాలుగు గొడ్రాలా నిన్ను సృష్టించినవాడు నీకు భర్త మొదటి వచనం నుంచి గొడాల పిల్లలు కనని దానా జీతమిత్తుము ప్రసవ వేదన పడని దానా జయ కీర్తన ఆనందపడుము సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు విస్తారం అగుతులని హోవా సెలవిచ్చుచున్నాడు స్తోత్రం నీ గుడారపు స్థలమును విశాలపరచుము నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిము నీ త్రాళ్ళను పొడుగు చేయము నీ మేకులను దిగగొట్టుము కుడివైపునకును ఎడమ వైపునకు నీవు వ్యాపించదవు నీ సంతానం అన్యజనుల దేశము స్వాధీనపరచుకొను పాడైన పట్టణము నివాస స్థలముగా చేయను భయపడకము నీవు సిగ్గుపడనక్కరలేదు అవమానము తలంచకము నీవు లజ్జపడనక్కరలేదు నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచుదు నీ వైధవ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకం చేసుకున్నావు ఎందుకో ఎందుకో ఎందుకంటే నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు పేరు దేవునికి మహిమ మహిమలుగా క్రొత్త నిబంధనలో సంఘముగా మనకెంత ఆధిక్యత ఇవ్వబడిందో పాత నిబంధనలో ఇస్రాయలు జనాంగమునకు అంత ఆధిక్యత ఇవ్వబడింది వాళ్ళు మోసేని ఎంతైనా విసిగించవచ్చు మోసే మాత్రం అనడానికి లేదు ఇప్పుడు ఇస్రాయిలు సర్వ సమాజం ఎదుట మోసే అహరోనులు సాస్తాంగ సాగిలపడి శాస్త్రాంగపడి సాగిల అనే మాట అనేకసార్లు రాసింది ఒక్కసారన్నా అలా పడతామేమయా అన్నాడా మోషే నేను నాయకుడిగా నియమిస్తే కదిలితే నువ్వు వాళ్ళ ముందు సాష్టాంగ పడతావింది సాయిలు అని ఎప్పుడన్నా ఆటంకపరిచాడా అట్లా సాష్టాంగ పడవే కాళ్ళంతా మనుషులు అన్లా తడవుకోసారి ఆయన పోయి సాష్టాంగ పడుతుంటే ఆ దేవుడు మౌనంగా ఉన్నాడు అంటే ఆ జనాంగానికి దేవుడిచ్చిన విలువ అంత గొప్పది దేవునికి స్తోత్రం మళ్ళీ వాళ్ళే మంచి పిల్లలా ఇప్పుడు మీరే మంచి పిల్లలు నన్ను నిసిగించట్లా మాములుగా ఆడుకోవట్లా అందరగాలే కొందరం స్తోత్రం మీరు మంచి పిల్లలా కాదన్నది ఆయన తేల్చుకోవాల్సిందే నేను మాత్రం మిమ్మల్ని మోయాల్సిందే మిమ్మల్ని తృణీకరించకూడదు అగౌరవించకూడదు అమర్యాదగా వ్యవహరించకూడదు ఈ రొమ్మను మోయాల్సిందే నేను నా దేవుడిచ్చినటువంటి భారాన్ని బాధ్యతను బట్టి హలో అది మోషేకి ఇచ్చింది కూడా సో ఇన్నిసార్లు విసిగిస్తే వాళ్ళనే వదిలిపెట్టలా మోషేని విసిగించినందుకు వాళ్ళకి ఇచ్చే కోటింగ్ వాళ్ళకి ఇచ్చాడు కానీ మోసేని మాత్రం ఒప్పుకోలే ఇంకా చెప్పాలంటే మోషే వాళ్ళని కాపాడటానికి దేవుని కోపం నుండి వాళ్ళని తప్పించడానికి ఏర్పరచుకున్నాడు మోషేని మీరు గమనించండి నిర్గమాకాండ ముప్పై రెండులో కొండ మీద ఉంటాడు మోషే రాతి పలకలు తీసుకుంటాడు పది యాదు పలకలు కొండ కింద వీళ్ళేమో డ్యాన్స్ పార్టీ పెట్టుకుంటారు దూడబొమ్మను చేసుకొని దాని ముందు ఎగురుతూ వీళ్ళు డ్యాన్స్ పార్టీ పెట్టుకుని ఎగురుతుంటారు అప్పుడు మోషే వెళ్ళి కను వాళ్ళు నన్ను వదిలిపెట్టేసి దూడబొమ్మను చేసుకుని ఇదే హో అని దాన్ని పండగ చేసుకుంటారు నువ్వు అడ్డు రాకెళ్ళని చంపేస్తా అంటాడు ఏమండి ఆయన చంపాలనుకుంటే నేనేమి అడ్డా ఒక్కసారి ఊహించండి ఆ పాయింట్ని ఎప్పుడో ఊహించారు మీరు ఇది ఎట్లుంటుంది పిల్లవాడిని అట్టుపోయేటప్పుడు తల్లికి ముందే చెప్పినట్టేయ్ ఈరోజు వాడు వాడంతా దేలుస్తా అంటే అర్థం ఏంటో తెలుసా వాడిని తంతాను నాకు ఇష్టం వాడిని తనటం నువ్వు రెడీగా ఉండు ఎందుకు అడ్డుపట్టానికి నేను హడావుడు చేస్తా నువ్వు అడ్డుపడాలి లేకపోతే నా కోపం వాళ్ళు నా బిడ్డ తట్టుకోలేడు నాకు ఇష్టం లేదు కానీ శిక్షించాలి ఒకవేళ కొడుకు వచ్చి దగ్గరలోకి వచ్చాడు అందుకని అనుకో ముందుగానే పెద్ద ఎందుకు ఎక్కడో ఉన్నాం పరిగెత్తుకు రావాలని రారా వస్తున్నావా రా అంటాడని ఇంట్లో ఆమె కనపడాలని పరిగెత్తుకుంటూ వచ్చిద్ది పీటీ ఉషలాగా స్తోత్రం అడ్డుపడిద్ది ముందు ఏమే హఠావటు చేస్తుండేది వేరా ఎందుకు చేసేవాట్లా అదే హాటవాడు చేస్తుంటది నువ్వు తప్పుకో వాడి నేను తెలుస్తా అంటే ఆయన శిక్షించాలి అనుకుంటే ఆమె ఒక అడ్డమా ఇస్రాయల్ సర్వ సమాజాన్ని నాశనం చేయాలని దేవుడు అనుకుంటే మోషే ఒక అడ్డమా అవసరమైతే అయితే మోషేని గాల్లో నిలబెట్టి వాళ్ళు వైనం చేస్తాడు నువ్వు అడ్డుపడుతున్నావు భూమి మీద ఉంటున్నాడు నిలబడు అన్నాడంటే అక్కడ నిలబడతాడు గాల్లో కానీ చూడండి ఎట్లా అంటున్నాడు మోషే నీవు అడ్డు తప్పుకో అడ్డగించొద్దు నేను వారిని చంపి వారిని నాశనం చేసి నీలో నుండి ఒక జనాన్ని రప్పిస్తానన్నాడు దానికి మోసం ఏమన్నాడు ఆగా ఆగా ఆగ అంత కోపం అయితే ఎట్లా అన్నీ నువ్వు దేవుడు భయణ్ణి అంత తీవ్రంగా కోపడితే ఎట్లా నువ్వు కోపపడితే నరుణ్ ఎవడు బతుకుతాడు అట్లా కాదు నువ్వు అబ్రహాం ఇస్సా కేకబలికి ఏం వాగ్దానం చేశావు మరి వాళ్ళు ఏదో ఇబ్బంది పెట్టారని నువ్వు అంత ఆవేశపడితే ఎట్లా అర్థమైందా ఎట్లా నువ్వు అంత తీవ్రంగా కోపడితే అట్లా కాదులే నేను నేను చెప్తాలే కొంపది చంపేవు పంజి నా ప్రాణం తీసే వాళ్ళ మీద ఉన్న కోపం నా మీద పోయి వాళ్ళని మాత్రం బ్రతక నువ్వు అన్నవాడు మోసే ఇలాంటి క్వాలిటీ చూసే లైన్లో పిలిచాడు చాలాసార్లు టెస్ట్ చేశాడు మోషేని ఆ జనాంగంలోంచి వేరుపరిచి సింహాసనం ఎక్కించడానికి దారి చూపించాడు సింహాసనమా ఈ జనాంగమా టెస్ట్ నెంబర్ వన్ జనాంగమే కావాలి కానీ సింహాసనం వద్దు ఐగుప్తు రాజకుమార్తె యొక్క కుమారుడనే ఘనత లేకపోతే క్రీస్తు విషయమైన నింద టెస్ట్ నెంబర్ టూ నిందే కావాలనుకున్నాడు హలో హల్లలుయా రాజ్యాధికారమా దేవుని ప్రజల రక్షణ దేవుని ప్రజల రక్షణే కావాలనుకున్నాడు రాజ్యాధికారమా దేవుని ప్రజల రక్షణే వరుసగా పరీక్షల్లో పాస్ అయ్యాకండి ముప్పై రెండులోకి వచ్చేటప్పటికి నువ్వు అడ్డు తప్పుకో ఒక దెబ్బలో ఈ జనమును చంపేస్తాను నేనుండి జనాన్ని రప్పిస్తానంటే నాకెందుకు ఎలా ఉన్నావు వాళ్ళందరూ ఉండాల్సిందే కావాల్సిందే అని వాళ్ళ పక్షంగా విజ్ఞాపన చేశాడు మళ్ళీ అంతటితో వదిలిపెట్టాలి అక్కడికి పోయి ప్రతీకారం చేసి అంతటితో తృప్తి చెందక మళ్ళా దేవుని దగ్గరికి వచ్చి నువ్వు ఒకవేళ వారి అతిక్రమాలు పరిహరించితివా లేని ఎడల నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయి అంటే అటువంటి తెలుసా నన్ను నాశనం చేయి వారి పక్షంగా నన్ను నరకానికి పంపించు వాళ్ళని మాత్రం బ్రతకనివ్వు అని వేడుకున్నావు నీతిమంతుడు సాత్వికుడు నమ్మకమైన మనుషుడు మోసే ఇలాంటి క్వాలిటీస్ మోసేలో కనపడ్డప్పుడు దేవుడు మోసే పక్షంగా వాదించాడు తెలుసా మీకు అహరోన్ మిరియాములు ఒకప్పుడు మోసేకి విరోధంగా అడిగినప్పుడు ప్రత్యక్ష గుడారం ఇద్దరికి ఎదుటికి వాళ్ళిద్దరిని పిలిపించి నా సేవకుడు నా దాసుడైనా నా స్నేహితుడైనా మోసేకి విరోధంగా మాట్లాడడానికి మీరు ఎలా భయపడలేదు మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మీకెలి సాత్వికుడు సాత్వీకుడు ఆయన సాత్వికాన్ని మెచ్చుకున్నాడు ఆయన ఓర్పును మెచ్చుకున్నాడు తగ్గింపును మెచ్చుకున్నాడు ఆయన సహనాన్ని మెచ్చుకున్నాడు ఆయన నమ్మకత్వాన్ని మెచ్చుకుని ఆయనకు విరోధంగా మాట్లాడిన వాళ్ళకి బూస్ట్ హార్లిక్స్ మొత్తం కలిపించాడు మొత్తం కలిపించాడు స్తోత్రం హలో లూయా కొరహు దాతన అభిరాములు అయితే డైరెక్ట్గా శరీరాలతోనే పాతాళంలోనికి దించాడు ఎంత ధైర్యం రా నా దాసునికి రివర్స్ అవ్వడానికి వాళ్ళకి ఇచ్చే పనిష్మెంట్ వాళ్ళకి ఇస్తానే ఉన్నాడు కానీ మోసే మాత్రం రివర్స్ కాకూడదు అది ఇక్కడ రూల్ ఏనాడైతే వాళ్ళని మోయకుండా వాళ్ళ మీద తిరుగుబాటు చేసి వాళ్ళని తృణీకరిస్తాడో ఇక వాళ్ళని దేవుని కోపం నుండి సేవ్ చేయటం కాదు పిచ్చి వేసిందంటే వీళ్ళు మొత్తం నాశనం చేయని అవకాశం ఉంది ఎవరు ఆ మోసే అందుకే ఆ మాట రానంత వరకు వాడబడ్డాడు ఆ సహనం కోల్పోయిన తర్వాత క్లోజ్ ఎంత భయంకరమైన విషయమో చూడండి ఇది అసహనానికి గురై సహనాన్ని కోల్పోయాడు ఇక అంతే రద్దు చేయబడ్డాడు పనికిరావు ఇంతవరకే ఇంక అయిపోయింది ఇక నువ్వు ఇక నీ వల్ల కాదు ఏంటి నెంబర్ వన్ ద్రోహులారా వినండి మేము మీ కొరకు నీళ్లు రప్పింపవలెన అంతకుముందు డైలాగ్ అది కాదు యహోవా మీకు నీళ్లు రప్పించును యహోవా మీ పక్షమును యుద్ధం చేయును యహోవా మీకు తోడై ఉండును యహోవా మహిమను మీరు చూస్తారు యహోవా కార్యములను మీరు చూస్తారు యహోవా అలా యహోవా ఇలాని తాను మధ్యవర్తిగా ఉండి ప్రభువును చూపిస్తూ వచ్చాడు కానీ ఇక్కడ మాత్రం మేము మీ కొరకు నీళ్లు రప్పింపవాల కేసు నెంబర్ టూ కేసు నెంబర్ వన్ ద్రోహులారా దేవుని ప్రజల్ని సరే రెండు మేము మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా మూడవది ఆ టెంప్టేషన్ ఎలా ఉందంటే దేవుడు ఏం చెప్పాడో మర్చిపోయాడు అంటే అసహనానికి గురైనప్పుడు సహనాన్ని కోల్పోయినప్పుడు దేవుడు చెప్పినది కూడా మర్చిపోయి మనం తప్పు చేసే అవకాశం ఉంది అందుకే దాన్ని కోల్పోకుండా మనం దేవుని పాదాలు పట్టుకోవాలి సహనమును కోల్పోనియక నన్ను బలపరచు తండ్రి ఓర్పు శాతము సహనో శాతం నాలో పెంపొందించు నాయనా అని దేవుని కాళ్ళు పట్టుకోవాలి అది కోల్పోయిన నాడు సేవకుడే కాదు విశ్వాసైన పరిచారకుడైనా విశ్వాసైతే మాత్రం నాయకుడు కదా నీ ఫ్యామిలీకి నువ్వే నాయకుడివి నీ కుటుంబానికి నువ్వే నాయకురాలివి నాయకత్వం అంటే మేమే అనుకోవద్దు మీరు కూడా నాయకులే కుటుంబానికి దీపంలాగున్నవాళ్ళు ఆ కుటుంబానికి నాయకులు సంఘాలకు కాపర్లుగా ఉన్నవాళ్ళు సంఘ నాయకులు ఎవరైనా సహనాన్ని కోల్పోయిన నాడు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసే అవకాశం ఉంది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది ఆ టెంప్టేషన్ ఎలా ఉంది ఆయన తొందరపాటు అంటే వరుసగా తేడా పడ్డాడు విసుగు విసుగు ఆ విసుగులో న్యాయం ఉంది కానీ దేవుడు ఒప్పుకోడు నీ పని అది నిన్ను అందుకు నియమించాను ఎందుకు ఓర్చుకుంటావని సహిస్తావని భరిస్తావని నీ కాడికి మనుషులు ఇంకా చాలామంది ఉన్నారు నాకు నిన్నెందుకు ఏర్పరచుకున్నా ఏమయా చాలామంది మనుషులు లేక నిన్ను నా సేవకు పిలిచానా చాలామంది లేక నిన్ను నా పనికి పిలిచానా వారికంటే నువ్వు ప్రత్యేకంగా నాకు అనిపించావు ఉంటావు సాధిస్తావు నిలబెడతావు నాతో పాటు కలిసి పని చేస్తావు ఓర్పు కలిగిన వాడివి సహనం కలిగిన వాడివి ప్రజల కొరకు భారం కలిగిన వాడివి ఆత్మల కొరకు భారం కలిగిన వాడివి భక్తి కలిగిన వాడివి తగ్గింపు కలిగిన వాడివని కదా కాస్త నువ్వు మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే కొంచెం డిఫరెంట్గా కనపడ్డావు కదా నీకు నీకప్ప చెప్పింది అందరిలాగా నువ్వు ప్రవర్తిస్తే ఎట్లా పనికిరావు ఇది కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే నాయకత్వం ఫ్యామిలీని నడిపించేవాడైనా సంఘాన్ని నడిపించేవాడైనా సంఘాలను నడిపించేవాడైనా సహనాన్ని కోల్పోనంత వరకే దేవుని చేతిలో వాడబడతాడు సహనాన్ని కోల్పోయిన నాడు దేవుడు వానిని వాడుకోవటం మానేస్తాడు వాణిని పక్కన పెడతాడంటానికి ఇక్కడ మోసే లైఫ్ మోసే చర్యలు ఒక మంచి దృష్టాంతం ఎంతమందికి అర్థమైంది రెండుసార్లు బండ మీద కొట్టాడు అయితే చూడండి దేవుని గొప్పతనం చూడండి ఆ క్షణాన దేవుడు నీళ్లను రప్పించకుండా ఆపేయచ్చు నేను మాట్లాడమంటే నువ్వు కొట్టావు అని కానీ నీళ్ళు వచ్చినాయి నీళ్ళు వచ్చినాయి దేవుడు మోసే బండను కొట్టినా సరే ఇచ్చాడు కానీ నీళ్ళు ఇచ్చి ఇస్రాయేళ్లు సమాజం తాగుతూ వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటే ఇటు మాట్లాడాడు ఇస్రాయలు సర్వ సమాజం ఎదుట నీవు నా పరిశుద్ధతను మీరు సన్మానించునట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను అంటే మీ వల్ల కాదు ఎందుకు పరిశుద్ధతను సన్మానించినట్లు మీరు నన్ను నమ్ముకొనకపోతిరి నమ్ముకొనటం అంటే ఏంటి మాట్లాడు చాలు నువ్వు మాట్లాడంతే అంతే నువ్వు అడుగు బండాని ప్రజలకు అవసరం తప్పిచేత గొంతులు ఎండిపోతున్నాయి ప్రభువు సెలవిచ్చాడు నీళ్ళు ఇమ్మోని నువ్వు మాట్లాడవాయా కానీ రెండు మార్లు వచ్చాడు అంటే ఇక్కడ తన 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 హస్తబలాన్ని ఉపయోగించాడు స్వీయతను ఉపయోగించాడు టెంప్టేషన్లో తన స్థితి కోల్పోయాడు ఒకసారి కొట్టమన్నాడు ఒక్కసారే కొట్టమన్నాడు ఆ బండ ఒకసారే కొట్టబడాలి రెండోసారి మాట్లాడితే చాలు ఇంతగా ఎవరో మొదటి కొరింది పత్రిక పదో అధ్యాయం ఐదో వచనం చూడు ఆ బండ క్రీస్తే అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయంలోనూ పానము చేసిరి ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి ఆ బండ క్రీస్తే అద్దుగో ఒకసారి లేఖనాల ప్రకారం ఒకసారి ఆయన కొట్టబడాలి సిలువలో జరిగింది ఒకసారి రెండోసారి మాట్లాడితే చాలిక కానీ ఇక్కడ మాట్లాడాల రెండు పర్యాయములు కొట్టాడు ఎవరిని కొట్టాడు ఆ బండ ఎవరని చెప్పాడు క్రీస్తే అని మాట్లాడమంటే కొట్టడం ఏమిటి తృణీకరించటం ఆ స్థితి ఎందుకు వచ్చింది టెంప్టేషన్లో వచ్చింది సహనాన్ని కోల్పోయి మనుషుల మీద విసుగుతో వచ్చింది ఆ మనుషుల మీద విసుగుతో మనుషుల మీద కోపంతో మనుషుల మీద విరక్తితో మనుషుల విషయంలో సహనం కోల్పోయి దేవుడు చెప్పిన హద్దులు దాటేశాడు టప్ 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 దాటేశాడు దాన్ని చాలా తీవ్రంగా పరిగణించాడు దేవుడు మీరు వాళ్ళని తీసుకెళ్లరు మిమ్మల్ని ఇక్కడే బ్రేక్ చేస్తాం నిజమే తీసుకెళ్ళి యహోషో తీసుకెళ్ళారు వాళ్ళని కాబట్టి ఇక్కడ పాయింట్ నెంబర్ వన్ మనం కోల్పో కూడానిది కోల్పో కూడనిది దేవుడు మనకు అనుగ్రహించిన సహనము ఓర్పు కోల్పోయిన నాడు దేవుని చిత్తానికి వ్యతిరేకమైన పనులు మన నుండి జరుగుతాయి అవి కూడా ఎంత స్థాయి కంటే మనం విసర్జించబడే అవకాశం కూడా ఉంది అందుకే హెచ్చరికగా తీసుకోండి దేవుని సంబంధంగా మనం ఎన్నడూ కూడా వాటిని కోల్పోరాదు ఒక క్రీస్తులోనే మనకు ఆ పరిపూర్ణత కనపడిద్ది ఇక్కడ మోసే క్రొత్త నిబంధనలో పౌలు సహా కోల్పోతాడు ప్రధాన యాజకుని సముఖంలో ఆయన నిలిచి నిలబ నిలబెట్టినప్పుడు వాని చెంప మీద కొట్టండి అని అతడు అంటే సున్నము కొట్టిన గోడ దేవుడు నిన్ను కొట్టున అంటాడు పౌలు పౌలుని నిలబెట్టి విచారిస్తున్నప్పుడు ప్రధాన యాజకుడు అంటాడనమాట వాని ముఖం మీద కొట్టండి అని కొట్టండి అంటే సున్నం కొట్టిన గోడ దేవుడు నిన్ను కొట్టున అంటాడు అక్కడ సున్నం కొట్టిన గోడ అనే పదం వాడాడు దేవుడు నిన్ను కొట్టుననే పదం వాడాడు దేవుడు నిన్ను కొట్టునంటే దేవుడు నిన్ను కొట్టునంటే దేవుడు నిన్ను చావు కొడతాడని అర్థం దేవుడు కొట్టడం అంటే ఇంకా లేవుడు అంటే ఒక రకంగా శపించటం అది అప్పుడు అక్కడ ఉన్నోళ్ళు అంటారనమాట ప్రధాన యాజకుని నువ్వు దూషించదవా సున్నం కొట్టిన గోడ అంటావా అంటే వెంటనే పౌలు తేరుకొని అయ్యా ఏమన్నాడు చూడు అందుకు పౌలు సహోదరులారా ప్రధాన ఇతరుడు వచ్చిన పాపం అపోసుల కార్యము ఇరవై మూడో అధ్యాయము ఐదో వచ్చను అదంటండి ఇరవై మూడు ఐదంట అందుకు పౌలు సహోదరులారా ఇతడు ప్రధాన యాచకుడని నాకు తెలియలేదు నీ ప్రజల అధికారిని నిందింపవద్దు అని వ్రాయబడి నేను దేవునికి స్తోత్రం ఇతడు ప్రధాన యాచకుడని నాకు తెలియలేదు నీ ప్రజల అధికారిని నిందింపవద్దు అని వ్రాయబడి ఉన్నదని అంటే ఏంటి నేను తేడా పడ్డానని ఒప్పుకున్నాడు సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే భక్తులు సైతం కొన్నిసార్లు సహనాన్ని కోల్పోయినట్టుంది ఒకవేళ మీరు మీ ఫ్యామిలీలో కావచ్చు మీ సేవలో కావచ్చు విశ్వాసులు విసిగించిన దాన్ని బట్టి కావచ్చు లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ విసిగించిన దాన్ని బట్టి కావచ్చు లేకపోతే పరిచారకుల లీడర్స్ అయితే పరిచారకుల మీద నాయకులుగా ఉన్న అయితే మిమ్మల్ని పరిచారకులు విసిగించిన దాన్ని బట్టి కావచ్చు లేకపోతే విశ్వాసులారా మీరు కొంతమందిని నడిపించి ప్రార్థనా గుంపులుగా తీర్చేవారైతే మీరు సమకూర్చిన ప్రార్థనా గుంపులు మిమ్మల్ని విసిగించేవారు కావచ్చు అయితే ఇటు ప్రార్థనా గుంపు నడిపేవారైనా పరిచారకుల గుంపు నడిపేవారైనా సంఘం అనే గుంపు నడిపేవారైనా కుటుంబం అనే గుంపు నడిపేవారైనా మీరెవరైనా సహనం ఓర్పు మీలో కలిగి ఉన్నంత వరకే మీ నాయకత్వం నడుస్తుంది నడుస్తుంది దేవుడు దాన్ని ఆమోదిస్తాడు మీరు సహనాన్ని ఓల్పును కోల్పోయిన నాడు మనం అది కోల్పోయిన నాడు మనుషులు కాదు దేవుడే ముందు మనల్ని పక్కన పెడతాడు నువ్వు పనికి రావాలి నువ్వు పనికి రావాలి సో నాయకత్వానికి మనకు చాలా అత్యవసరంగా కావాల్సింది సహనము ఓర్పు ఎందుకంటే వాటికి ఆపోజిట్ సహనం ఓర్పుకు వ్యతిరేకమైన తెలుసా విసుగుదల విసుగుదలను మనకు పుట్టించినప్పుడు ఈ మనం లాస్ అవుతాం అన్నమాట అంటే ఈ విషయాల గురించి ఎందుకు దేవుడు మాట్లాడుతున్నాడంటే విశ్వాసులు కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ప్రార్థన గుంపు కానీ పరిచారకుల గుంపు కానీ తప్పకుండా విసిగిస్తా అని అర్థం విసిగిస్తా అని అర్థం ఏమైనా అర్థమైందా మీకు ఏం చేస్తారని తప్పకుండా విసిగిస్తారు తప్పకుండా శోధిస్తారు ఒక రేంజ్లో శోధిస్తారు జుట్టు పీక్కునేటట్టు చేస్తారు మన జుట్టు మనం పీక్కునేటట్టు చేస్తారు అంత విసిగు వస్తుంది మరి మోసేకి పట్టింది కదా పట్టింది మరి కావాలా లేదు 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 నేను బిడ్డల్ని స్థిరంగా నడిపించాలని అనుకుందువా అట్లయితే వారు విసిగించినా సరే సహించేటువంటి తల్లి వలె తండ్రి వలె నువ్వు నేను మనం రూపాంతరం చెందాలి ఎందుకు దేవుడు మనల్ని సహించాడు ఎంత సహించాడో ఎన్నిసార్లు విసిగించామో మన సాంగ్ అదే కదా పాడుకున్నాం పలు విధములుగా విసిగించిన పూర్ణ ఓరిమితో నను భార్య భుజము సితివే కాబట్టి మనం కోల్పోకూడదేంటి ఏంటి సహనాన్ని కోల్పోకూడదు చాలా 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 ముఖ్యం ఇంట్రెస్ట్ ఉంటే గుర్తు రాసుకో ఓర్పును కోల్పోకూడదు ఇంకా చెప్పాలంటే మోకాళ్ళు వేసినప్పుడు ఈ సహనము ఓర్పు అభివృద్ధిపరచమని ప్రార్థన చేయాలి ఒక అత్తగారి మీద కామెంట్ చేస్తూ వచ్చింది కోడలు నా దగ్గరికి మా అత్త సచింది ఏమి చోధించినా చోధిస్తుందన్నయ్య నేను దీని చేయ ప్రతి ప్రతిదానిలో ఎంటర్ అవుతున్నయ్య అసలు నాకు చచ్చిపోవాలనిపిస్తుంది దాని దెబ్బకి అల్లాటిస్తుంది అన్నా తన కాంతాన్లో కూడా ఎంటర్ అయిపోయిన ఇబ్బంది పెడతా ఉంది దయ్యం మొగాని నా ముందు తిడుతా ప్రార్థన చేయాలన్నయ సైతాందని బాధ పోయేటట్టు ప్రార్థన చెయ్యి నేను ఏమేమే చేయబెట్టి ప్రాబ్ ఈ బిడ్డకి మారు మనసు దయచేయని ప్రార్థన చేశాను అవును తండ్రి ఈ బిడ్డను క్షమించి ఈ బిడ్డకు మారు మనసు ది పరిపూర్ణత దయచే ఈ బిడ్డను ఆయన వేసునామలో తండ్రి ఆమెనండి అదేందన్నయ్య ప్రార్థన చేయమన్నా చేశాను అమ్మా సరేలే ఆమె ఆమెని ఏదన్నా ఇది చేయమని చేస్తే చెప్తే నేను మారాలని చేసేవి దాన్ని అంతే కదమ్మా మరి ఆమె ఏమో మారు మనసు లేనిది రక్షణానుభవం లేనిది నువ్వేమో మారు మనసు పొందానని బిల్డప్ ఇస్తున్నావు బాబు తీసిపోయింది అని పరిశుద్ధాత్మను పొందినని హలలియో హలులిలియో హలులి హెలి అంటున్నావు ఏం చేద్దామమ్మా ఓకేనమ్మా ఆమెని సహించలేనంత చిన్న మనసు ఉంది చూడు నీకు ఆమెని ఓర్వలేని ఆమెను సహించలేని ఇరుకైన మనసు ఉంది చూడండి అది నీ ఆధ్యాత్మిక దరిద్రం తల్లి అని చెప్పి ఇక్కడ నువ్వమ్మ మారు మనసు ఏమన్నా తెలుసా ఏందా ఒక మనిషిని భరించలేని ఇంత ఇరుకైన మనసనాది ఆ చిన్న ఒక మనిషిని ఆ చిన్న మనిషిని ఓర్వలేని ఇరుకైన అంత అసహనంతో నిండిన మనసనాది చీ మరి ఇంత దారుణంగా ఏంది మన ఓర్పు పర్సంటేజే ఏమైనా అర్థమైందా నేను చెప్పింది ఇక్కడ అవుట్ చేసుకోవాల్సింది ఎవరిని వాళ్ళని కాదు మనల్ని మనమే దేవునికి స్తోత్రం పట్టుమంది దెబ్బ కూడా ఇటు చేతులు ఇరిగిపోయి బండి తగల ఇలా లారీ పోతే ఏం కాదు లారీ తగిలి పోని ఇద్దేనం అయ్యి కొంతమంది ఆడవాళ్ళు పరిశుద్ధులే తలుపులేసి అన్నమాట అక్కడ మన పాయింట్ ఏంటంటే ఒక చిన్న దెబ్బను సహించలేనంత ఇరుగైన మనసు వచ్చింది ఏంటి నాకు మరి ఇంత చండాలంగా ఉంది మనలో ఓర్ పర్సెంటేజ్ అబ్బే ఇది కనీసం టెన్ పర్సెంట్ కూడా లేదనుకుంటాను హండ్రెడ్లో ఇది మరి వన్ పర్సెంట్ కూడా లేదనుకుంటాను మరి ఇంత దానికే వెంటనే కుక్కకి నాకేం పెద్ద వేరియేషన్ కనపట్టలేదు దేవునికి స్తోత్రం అనుకోవాలి అనుకోవాలి అవతల వాళ్ళని మనం పాయింట్అవుట్ చేయటం కదా అవతల వాళ్ళని మనం నెగిటివ్గా ఆలోచించడం కాదు వాళ్ళు తేడా వెళ్తే ముందు నేను తేడా ఏ ఆ చిన్నదాన్ని తట్టుకోలేకపోయానంటే ఏమైంది ఒక మాట పడితే చిల్లులు పడ్డాయా అరే ఇంతటి భాగ్యానికి సావాలి అన్న కాడికి వెళ్ళిపోయాను ఏంటి నేను మరి ఇంత సహనం పర్సెంటేజ్ నాలో ఇంత దరిద్రంగా ఉంది ఏంది మరి అలాగైతే మరి నా ఎన్ని సహిత్నాడాయనా నన్ను ఎంత బరిస్తున్నాడాయన ఎప్పటికీ రీచ్ అయ్యేది నేను నా భార్య కదా ఏమైంది ఒక మాట అదే దాన్ని ఓర్చుకోలేకపోయాను ఏంది నేను చిచి ఇంత అట్టడుగుని ఉన్నానేంది పాపం పాప నేను ఎన్నిసార్లు విసిగించాను ఆ అమ్మాయిని ఒక్కసారి కూడా పల్లెత్తి మాట లేదు నన్ను ఈ లెక్కను తేల్చుకుంటే కొంపదీసి రేపు మహిమల ఆమె పై స్టేజ్లో ఉండేటట్టు నేను అట్టడుగుని తెచ్చేటట్టు నన్ను లేనిపోయింది నేనైతే ఇంతే అనుకుంటా మీరేమనుకుంటారో నాకు వేరే నేనైతే ఇంతే అనుకుంటాను నేను పదిసార్లు అంటే ఆమె తట్టుకోగలిగింది ఒకసారి ఆమె అంటే నేను భరించలేకపోయాను ఏంటి మరీ ముక్త దారుణంగా ఉందా నేను ఒప్పుకుంటా కూడా ఒప్పుకుంటా కూడా మనకు ఓర్ప పర్సెంటేజ్ తక్కువగా ఉందని దేవునికి స్తోత్రం కాకపోతే మీరు అంటారు కొంతమంది ప్రేమతో అన్న ఎట్లా ఓర్చుకుంటున్నావు అన్నా అని ఏదో మీ అభిమానం ఆయన కృప ఏదో ఆమెనే కాదు పాపం ఆమె నేనే ఊర్చుకుంటాను అన్నీ భరిస్తుందలే కానీ ఇక మిగిలిన పరిస్థితులను వ్యక్తులను అందరినీ మరి నేను భరించాలి కాబట్టి ఇక్కడ మనం ఈ మాట అనుకోవాలండి నేనేంటి ఒక మాట పడలేకపోయానేంటి ఒక దెబ్బ పడలేకపోయానేంటి ఒక దూషణ తట్టుకోలేకపోయానేంటి ఏంటి ఇంత దారుణంగా ఉంది నాలో ఓర్పు ఇంత అట్టడుకు ఏంటి నా తండ్రి చూడు నా తండ్రి చూడు ఆయన రక్తం నాలో ఉందని బిల్డప్ ఇస్తున్నాను నేను ఆయన చూడు నోరు తెరువలేదా బామో ఎంత ఓర్చుకున్నాడో ఎంత సహించినాడో ఎంత సహించాడు తప్పు చేసినోడు దెబ్బలు తింటే ఓర్చుకోవటంలో న్యాయం ఉంది ఇంక ఓర్చుకోక ఏం చేస్తాడు చేశాడు కాబట్టి తిడతారు కొడతారు అది న్యాయమే కాబట్టి ఓర్చుకున్నా ఓర్చుకోలేకపోయినా తప్ప తనులు తినాల్సిందే కానీ ఏ తప్పు లేకుండా ఏ పాపం లేకుండా అగ్ని వంటి వాడు కూడా అరచేతుల దెబ్బలు తిన్నాడు ముఖం మీద వెంట్రుకలు పెరకబడ్డాయి జుట్టు పీకాడు చాలా రకాలుగా అవమానపరిచారు అని ముఖం మీద కేకరించి ఉమ్మారు మన ఎవరు అంటున్నారు అసలు ఉమ్ము ఇటు పెద్ద అవమానం బ్రదరు అసలు ఉమ్ము పెద్ద అవమానమా మరట్ అయితే ఉ ఉమ్ము ఉయ్యటం ఉమ్ము ముఖం మీద పడటం పెద్ద అవమానమైతే ఆ పెద్ద అవమానాన్ని నా తండ్రి ఎంత బాగా వచ్చుకున్నాడో మళ్ళీ రాజాది రాజయుడిని మళ్ళీ సామాన్యుడు కాదు రాజులకు రాజు ప్రభువులకు ప్రభు భూపతులకు అధిపతి అయిన వాడు మళ్ళీ మన నెత్తి మీద దమ్మిడి రూపాయి పెడితే దమ్మిడికి జల్లనేవారు మందే మళ్ళా ఇంత మాట అంటే బీపీలు పెంచుకొని షుగర్లు పెంచుకొని అన్ని పేషెంట్లు అయిపోయి ఏడిసి సీదేసి సీదేసి చండాలం చేసి మళ్ళీ నెత్తి మీద ఎంత పెడితే రూపాయి రూపాయి పెడితే అంటే చీటి పాటలు పాటలు ఉంటాయి కదండి వెలం పాటల పాటలు రూపాయి అని పెడితే దమిడి కూడా మనం పాడుకోరేవుడు అని అది నెత్తి మీద రూపాయి పెడితే దమిడి అంటే స్తోత్రం మన బతుకులయ్యి మళ్ళీ ఆయన రాజుల రాజయి ఉండి ప్రభువుల ప్రభు అయి ఉండి సర్వలోకానికి చక్రవర్తి అయి ఉండి భూపతులందరికీ అధిపతి అయి ఉండి విశ్వమునకే రారాజయ్యుండి సార్వభౌముడై ఉండి సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతర స్తోత్రార్హుడై ఉండి కెరూబులు శరాబులు దూతల మహాదూతల చేత గాన ప్రతి గానముల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొని ఆడబడుచున్నవాడై ఉండి కూడా ఉండి కూడా అల్పుల మట్టి పురుగుల మనం కేకరే చూస్తే అలాగ సహించేశాడు ఫీల్ అయితే ఆయన ఫీల్ అవ్వాలి ఆయన ఆయనకేడరు ఎక్కడ మన కేడర మనం అవమానపరిస్తే ఏ ఆనందంగా స్వీకరించి శిలువ మీద ఎక్కి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు తెలియలే పోనీ తండ్రి అన్నాడమ్మా అలాంటి ఓడి రక్తం మనలో ఉందని చెప్పుకుంటున్నాం మనం అలాంటి ఆయన రక్తం మనలో ఉందని చెప్పుకుంటున్నాం మనం ఆయన శరీర రక్తాలు తీసుకుంటున్నాం వారం వారం నీ పోలికగా మార్చమంటున్నాం అలాంటి ఆయన పక్కన కూర్చోవాలని కలలగంటున్నాం మరి మరి ఏదో ఆ పర్సంటేజ్ మన దగ్గర అంత ఊరుపు ఉందా వెంటనే బయటపడిపోతాం వెంటనే నోరు జారుతాం వెంటనే రియాక్ట్ అవుతాం వెంటనే చెల్లుకు చెల్లు అంటాం కరెక్ట్ అది ఇది దిద్దుబాటు చేసుకోవాలి లేదా మర్యాద ఒప్పుకుందాం మనం నేనైతే చేసుకోవాల్సిందేనండి నా మట్టు నేను ఒప్పుకుంటాను మీ సంగతి ఏంది నువ్వే ఒప్పుకుంటే మీ లైవ్లో ఉన్నాడు మీరు చెప్పండమ్మా మీరు దిద్దుబాటు జరగాల ఈ విషయంలో లేదా జరగాలని చేయత్తాడు మరి మరి తప్పకుండా జరగాలి మీరు 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 తప్పకుండా దిద్దుబాటు జరగాలి అవునా ఎముకలు నిప్పులు వస్తే కాల్షియం లోపం అంటారు ముఖం పాలిపోతే రక్తహీనత అంటారు గుర్తించి ఇప్పుడు ఐరన్ టానిక్ వాడుకుంటే బ్లడ్ పట్టిద్ది కాస్త కాల్షియం పెరుగులో కాల్షియం ఉంటుంది పాలల్లో కాల్షియం ఉంటుంది కోడుగుడ్డు తెలుపులో కాల్షియం ఉంటుందట ఇంకా మరికొన్ని కాల్షియం మన బాడీకి రాగి రాగుల్లో కాల్షియం ఉంటుంది కాబట్టి కాల్షియం లోపం వచ్చిన వాళ్ళకి రాగులు ఈ కోడిగుడ్డులోని తెలుపు అలాగే ఇంకా చెప్పాగా ఇందాక పాలు పెరుగు అవి వాడితే మళ్ళీ ఆ పర్సంటేజ్కి వచ్చేసింది వస్తే మనకి ఇక ఎముకల నొప్పులు ఉండవు బ్లడ్ పర్సంటేజ్ డౌన్ అయితే కాస్త బీట్రూట్ జ్యూసు క్యారెట్ బీట్రూట్ జ్యూసు రక్తవర్ణంలో కనపడేటువంటి ఫ్రూట్స్ బ్లడ్ పర్సంటేజ్ని పెంచుతాయి తింటే లెవలే ఇప్పుడు మనకి ఓర్పు పర్సంటేజ్ చాలా తక్కువగా ఉంది పెరగాలంటే ఏం తినాలి ఓకేనా పెర ఇప్పుడు మనకి ఏం కావాలి ఓర్పు సహనాల పర్సంటేజ్ పెరగాలి బాగా లోపంగా ఉంది అన్న నేను మాటలు పడగలుగుతాను అన్నాడు చేతులు ఎత్తండి నిజమా ఆ కోటం కోటమైనా ఇంకొక కావని చెబుతా నువ్వు ఒక్క తిట్టు తిట్టమ్మా అని నాకు వెంటనే బయట బయటపడిపోద్ది ఏమిటే ఇంకెక్కడో ఇంటికాడ కూడా టెస్ట్ అవసరంలా ఎక్కడే చేతులు ఎత్తిన వాళ్ళని కోటం అయినాక వీడివాళ్ళకి చెప్పి ఒక తల ఒక తిట్టేసుకోండి అంటాను పోయి ఏందమ్మా ఎద్దులాగా కదా ఏందే వెంటనే దొరికిపోతారు అందరికీ తక్కువే కాబట్టి ఇప్పుడు అర్జెంటుగా మనకిప్పుడు అది పెరగాలి పర్సంటేజ్ ఏది వరకు పెరగాలంటే ఏం తినాలి కాల్షియం పెరగాలంటే రాగి అలాగే పెరుగు పాలు అట్లా బ్లడ్ పెరగాలంటే బీట్రూట్ జ్యూసు క్యారెట్ జ్యూసు ఏ కొన్ని డెక్సోరేంజ్ టానిక్ ఉంది ఒక ఇప్పుడు ఓర్పు స్థానాలు పెరగాలంటే ఏం చేయాలి ఏం చేయాలి దేవుని పాదాలు పట్టుకోవాలా దేవుని స్తోత్రం దేవుని పాదాలు పట్టుకుంటే దేవుడు మనలో ఓర్పు పర్సెంటేజ్ సహనం పర్సెంటేజ్ పెంచుతాడు ఏ జస్ట్ మనోడు సౌండ్ సిస్టంలో ఆ సౌండ్ బ్యాలెన్స్ అలా అన్నట్టు దేవుడు వెంటనే ఓర్పు సహనాల పర్సెంటేజ్ అలాగా పెంచేస్తాడు సరేనా ఇలా పెంచేస్తాడు ఆటోమేటిక్గా పెరిగిపోయింది మనకి ఓకేనా ఏదో కిటుకుంది రో చెప్పనా ఆ కిటుకు మనలో ఆ ఓర్పు సహనాలను పెంచడానికి ఇప్పటికే దేవుడు జోక్యం చేసుకున్నాడు తెలుసా నీకు తెలుసా అందుకే నీకు వచ్చే సకల సమస్యలు నీలో నీ విశ్వాసానికి నీకు ఎదురయ్యేటువంటి నానావిధ శోధనలు ఉన్నాయే అవి ఎందుకు అనుకున్నావు నీలో ఆ పర్సంటేజ్ పెంచడానికి నేను కాదు అన్న చెప్పాడు యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం రెండవ వచ్చను నా సహోదరులారా మీ విశ్వాసం యాకోబు పత్రిక మొదటి అధ్యాయము రెండవ వచ్చను నా సహోదరులారా మీ విశ్వాసములకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందం అని ఎంచుకున్నటి అదేమ్మా మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనాను కొదులేని ఇప్పుడు ఓర్పు సహనం నాకు ఎక్కువ కావాలన్నా ఏ సైతో పోల్చుకుంటే అసలు ఏందన్నా నేను ఆయన టాప్లో ఉంటే నేనే బాటంలో ఉన్నాను నేను కూడా ఒక రేంజ్లో వెళ్ళాలన్నా ఉందా లేకపోతే బాటంలోనే ఉంటారా కిందనే ఉంటారా టాపులకు వెళ్ళాలా సగం అన్నీ వెళ్ళాలి కదా ఎంతమందికి ఉంది ఆశ ఓర్పు సహనం వాటి పర్సంటేజ్లో నేను కూడా డెవలప్ కావాలి సరిగ్గా చేతులు తెస్తాను ఓకేనా అట్లయితే మీకు నానావిధ శోధనలు కలగాలంట ఇప్పుడు మీ సమాధానం నాకు తెలుసు కొత్తగా దేవుంది ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నవాళ్ళే అంట దేవునికి స్తోత్రం కొత్తగా కలిగేదే లేదా ఆల్రెడీ తట్టు కట్టుని ఎత్త మొత్తం మరి ఎందుకు ఎందుకు ఎందుకంటే ఇది ఒక ఆన్సరు ఓర్పు సహనాలు నీలో నాలో పెంపొందించడానికి విధ శోధనలు మనకి తారసపడతాయి అవి నీకు తెలియకుండానే నీలో ఓర్పును సహనాన్ని పెంపొందిస్తాయి వేరే రూట్ లేదురా తల్లి వేరే రూట్ లేదమ్మా కాల్షియం అయితే నేనే ఇద్దును కోడిగుడ్లు బ్లడ్ పర్సంటేజ్ అయితే ఆ టానిక్లో అయ్యేదో నేనే తెప్పించిద్దును ఇక్కడ ఇది ఓర్పు సహనాల పర్సంటేజ్ కాబట్టి అది కోల్పోతే మనం దేవుని పనికి పనికిరాం కాబట్టి మనం దేవుని చేతులు ఇక్కడ అక్కడ కూడా వాడబడాలంటే మనకు అన్నిటికంటే ముఖ్యంగా ఓర్పు సహనాలు గనుక నువ్వు వద్దన్నా ఊరుకోడమ్మా మరి దేవుని వేడుకున్నాం కదా చేశారుగా నాకు కావాలి ప్రభు అని ఖచ్చితంగా ఆయన నీ ఓర్పు ఎట్టుంటుందో చూపిస్తాడు సహనం ఎట్టుంటుందో కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు తున్నబడకపోతే భూమి పంటని చెక్కబడకపోతే శిల శిల్పం కాదు శ్రమల కొలిమిలో కాలకపోతే ఏసురు పురాదు శ్రమల కొలిమిలో కురదు నమ్మురేస్తమా ఇది సత్యం వీడబోకుమా విశ్వాసం ఆశ నిరాశ కాదు వేదన ఎందుకు నీ కన్నీరు కల కాలముండదు దేవునికి మహిమ దేవునికి మహిమ అందుకే అవసరాన్ని బట్టే కొన్ని రాణిస్తాడట నువ్వు కూర్చొని ఎందుకునైనా నాకు ఈ బాధలన్నీ ఎన్నోసార్లు అడిగి దేవుడికి అడిగిన ప్రతిసారి ఆన్సర్ ఇదే కొన్ని మూలకాలు నీళ్ళు తగ్గినాయి తల్లి వాటిని లెవెల్ చేయడానికి అంటాడు ఏంటి ప్రభు అంటే ఓర్పు సహనాలు పర్సంటేజ్ వెరీ లోలో ఉందమ్మా చాలా డౌన్లో ఉంది అందుకని నేను దాన్ని కొంచెం రేజ్ చేయడానికి కొంచెం పంపిస్తున్నాను కొన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క టైపు అందరికి ఒకే టైప్ ఉండవు కొంతమందికి రోగాల రూపంలో కొంతమందికి అప్పుల రూపంలో నిందల రూపంలో అవమానాల రూపంలో ఇంట్లో మనుషులు టార్చర్ చేసే రూపంలో ఎంత టెంపర్ వాళ్ళు అయితే అంత భయంకర్లు దొరుకుతారు వాళ్ళకి ఈ జీవితం ముగిసేటప్పటికి ఈ టెంపర్ అని తిరిగిపోయింది ఈ పర్సన్ దెబ్బకి అంతే నిజమండి మీరు చాలాసార్లు అనుకుని ఉంటారు కదా డౌట్ వచ్చి ఉంటుంది కదా భార్యాభర్తలు చాలామందిని చూస్తాం ఒకరిసైలు ఆపోజిట్లో ఉంటుంది వీళ్ళు భార్యాభర్త ఒకరిని ఒకరినొకరు ఎగొట్టుకోవటానికే స్తోత్రం దేనికి ఒకళ్ళు మొత్తానికి దేవుడు జోక్యం చేసుకుంటాడు నేను చెప్పేది ఒట్టి మాట కదా వాక్యం మళ్ళీ ఏదో జోక్ చేస్తానని అనుకునేరు నో జోకు అంత వాక్యం మానవ జీవితంలో సహజ సిద్ధంగా ప్రాకృతికంగా ఏర్పడుతున్న మూఢత్వాన్ని శిక్షా దండమును దేవుడు వాడుకుంటాడు బాలుని హృదయములో మూఢత్వం స్వాభావికముగా పుట్టును శిక్షాదండము దాన్ని తోలివేయును అని మూర్ఖత్వాన్ని ముండితనాన్ని పెడసరాన్ని పెడద్రాన్ని ఓర్పులేని స్థితిని విరగ్గొట్టి ఒక లైన్లో తీసుకొస్తారు స్తోత్రం ఇప్పటికే కొంత పర్సెంటేజ్ పెరిగింది నీలో మరి రెండు గంటల వాక్యం వింటున్నామంటే మామూలు విషయమా మరి నేను కూడా అందులో ఒక భాగం మీకు కూర్చొని వాక్యం వినడం నేర్పే విషయంలో అక్కడ ఓర్చుకునే విషయంలో నేను మీకు ట్రైన్ అప్ చేస్తున్నాను నేను మిమ్మల్ని ఒక్కోసారి రెండు గంటలన్నర మనసు ఇంకా బాగుండి ఉల్లాసంగా ఉండి మూడు గంటలు ఏందనుకుందాం మరి ఇప్పుడు ఇలా మీరు ఓర్పు ఈ విషయంలో ఓర్చుకోవటం నేర్చుకున్నందున బయట ప్రసంగానికి వెళ్తే గంటన్నర కదా రెండు గంటలు లెక్క లేకుండా కూర్చొని వింటారు మిగిలిన వాళ్ళని అల్లాడిపోతుంటారు నువ్వు మాత్రం కూర్చొని అవునా కాదా మరి ఎవరు పుణ్యం పుణ్యమే దేవుడు రెండు గంటలు ప్రిలారా నేను చెప్పే విషయాల్లో మొట్టమొదటిదిగా ఓర్పు సహనములు మనం కోల్పోయిన నాడు దేవుని పనికి పనికిరాము దేవుడు వాడుకోలేడు సో దేవుని పాత్రల మనం అగునట్లు మనకు ఓర్పు సహనములు అవసరమై ఉన్నవి వాటిని మనం కోల్పోని వారమై ఉండాలి వాటి విషయంలో అభివృద్ధి చెందే వారమై ఉండాలి ఈ రెండు మనకు జరుగునట్లు దేవుడు మన విషయంలో అందరి విషయంలో జోక్యం చేసుకున్నాడు ఆ జోక్యం చేసుకునే మనం ఊహించని పరిణామాల్లోకి మనల్ని తీసుకెళ్ళి కొన్ని అనుభవాలు మనకు నేర్పిస్తున్నాడు ఇవన్నీ అవసరము అన్నాడు ఎందుకు అవసరం నా జీవితంలో ఈ బాధలను ఎందుకు అవసరము అంటే నీలో ఓర్పును పుట్టించడానికి సహనమును పెంపొందించడానికి ఎందుకంటే ఎందుకంటే అది కూడా చెప్తున్నా విశ్వాసులారా వినండి రేపు మీరు నేను సేవకులారా మనందరం కలిసి ఒక పెద్ద మహా పెద్ద సమూహాన్ని మనమందరము భరించాల్సి ఉంది మోయాల్సి ఉంది రేపు అక్కడ క్రీస్తుతో కలిసి సంఘం